मुख्यमंत्री जगनमोहन रेड्डी प्रजा संक्षेमे ध्येय विद्या वैद्य रंग अधिक प्राधान्यता इस्तुन्नट्लु एंपी नेल्लूरु रूरल नियोजकवर्ग वैसीपी इंचार्ज आतल प्रभाकर रेड्डी नेल्लूरु रूरल नियोजकवर्ग परिधिलोनि 18वा डिविजन लो बुधवारं 60 लक्षल रूपायलतो अभिवृद्धि निर्माण पनुलकु आयन शंकुस्थापन चेशारु। ई सदर्भंगा एर्पाटु चेसिन समावेशंलो एंपी आतल मात्लाडुतू ग्राम सचिवालय व्यवस्थ द्वारा प्रभुत्व संक्षेम फलालनु मन गडपल वद्दके अंदिस्तुन्न घनत मुख्यमंत्री जगनमोहन रेड्डिकि दक्कुतुंदन्नारु। 18वा డివిజన్ అభివృద్ధికి ప్రస్తుతం 60 లక్షల రూపాయలు నిధులతో అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు। ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో మరో 1.5 కోటి రూపాయల నిధులను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో మేయర్ శ్రవంతి, మాజీ డిసిసిబి అధ్యక్షులు ఆనం విజయ కుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, వైసీపీ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వార్డు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు। మరో కోటిన్నర రూపాయలు ఈ 18వ డివిజన్కి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా పేద మధ్య తరగతి వారికి అన్ని విధాలా కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అవన్నీ కూడా వారి అకౌంట్లలో చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది। గతంలో ఏదైనా ఎవరికైనా ఏదైనా ఒక పథకం డబ్బులు వస్తే ఆఫీసుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది। ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా వాలంటీర్ వ్యవస్థని వాళ్ళే మీ ఇళ్ళకు వచ్చి పెన్షన్లు గాని రేషన్ గాని మీ ఇతర పథకాలు గాని ఇంకా ఎవరికైనా పథకాలు రాకుంటే వారిని గుర్తించి వారికి పథకాలు వచ్చే విధంగా చేయడం గాని ఈ ఆరోగ్య సురక్ష ద్వారా పేద మధ్య తరగతి వాళ్ళకి అనేక రకాల జబ్బులకి వైద్యం చేయడం ఆ వైద్యాన్ని ఒక రోజుతో ఆపకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళకి అది కంటిన్యూ చేయడం ఇట్లా అనేక కార్యక్రమాలు విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలల్లో అత్య ఉన్నతమైన విద్యను అందించడం వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వడం షూస్ ఇవ్వడం బుక్స్ ఇవ్వడం వాళ్ళ అమ్మల ఖాతాల్లో 15,000 రూపాయలు వేయడం ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు। రాబోయే రోజుల్లో కూడా వేరే ప్రభుత్వాలు వస్తే జరగవు। భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। అదే విధంగా ఆ కార్యక్రమాలతోటే అభివృద్ధి కూడా ఎక్కడా కుంటుపడకుండా ప్రతి డివిజన్లో కూడా ఈ 3-4 నెలల్లో దగ్గర దగ్గర ఒక్కొక్క డివిజన్ లో 2-3.5 కోటి దాకా రోడ్లు డ్రైన్స్ వేయడం జరిగింది। ఇంకా కూడా డెవలప్ ఇంకా చాలా రోడ్లు వేయాల్సిన ఉన్నాయి। మంది ఒక మొత్తం మంది బయట ప్రాంతం కాబట్టి మన రూరల్ లో కొత్తగా వచ్చే కాలనీలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిధులు కూడా చాలా ఎక్కువ అవసరం ఉంటుంది। వాటిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని రూరల్ ప్రాంతాన్ని అంతా కూడా మంచి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం। జయ శ్రీ।